హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ గ్రామ మరియు వార్డు సచివాలయం పరీక్షలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి దీనికి సంబంధించినటువంటి కీ కోసం అభ్యర్థులందరూ కూడా ఎదురు చూస్తున్నారు వీటికి సంబంధించినటువంటి సమాచారంతో పాటుగా మనకి పరీక్షల యొక్క ఫలితాలు ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఈ జవాబు పత్రాలు ఎక్కడ స్కానింగ్ చేస్తున్నారు అసలు ఎంతమంది హాజరయ్యారు పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి మీకు గ్రామ సచివాలయ పరీక్షలకు సంబంధించినటువంటి కీ మరియు రిజల్ట్స్ అదేవిధంగా కట్ ఆఫ్ సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ కావాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్లైకన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింకు ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది అందులో కూడా జాయిన్ అవ్వండి అప్డేట్స్ అనేవి అందులో కూడా షేర్ చేయబడతాయి ఇక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈరోజు మనకి సాక్షి మరియు ఈనాడు న్యూస్ పేపర్స్లో దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే రావడం జరిగింది ఆ సమాచారాన్ని మనం కానీ చూసుకున్నట్లయితే పరీక్షలన్నీ పూర్తయ్యాకే కీ అనేది రిలీజ్ చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి కీ ఏదైతే ఉందో అఫీషియల్ కీ అనేది మనకి అన్ని పరీక్షలు కూడా పూర్తయిన తర్వాత అన్నింటినీ కూడా ఒకేసారి రిలీజ్ చేస్తామని చెప్తున్నారు అయితే అప్పటి వరకు కూడా వేచి చూడకుండా మనకు ఒక సదుపాయం అయితే ఉంటుంది అది ఏంటంటే మనకి కొంతమంది నిపుణులు తయారు చేసినటువంటి కీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ పత్రికల నుంచే అయితే మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో దీనికి సంబంధించినటువంటి కీనైతే రిలీజ్ చేసి మనకి పెట్టడం అయితే జరిగింది దీనికి సంబంధించి మీరు ఈనాడు పేపర్లో చూసి మీరు చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఆదివారం సెప్టెంబర్ ఇరవై జరిగినటువంటి గ్రామ వార్డు సచివాలయ పరీక్ష కేటగిరీ వన్కి సంబంధించినటువంటి నిపుణులు రూపొందించినటువంటి కీని అందిస్తున్నాం అభ్యర్థులు తమ అవగాహన కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు ప్రభుత్వం విడుదల చేసే జవాబులను మాత్రమే అంతిమంగా పరిగణించాలి అని అయితే చెప్పడం జరిగింది అయితే ఇది మనకి ఒక రెండు నుంచి ఒక మూడు నాలుగు మార్కులు అయితే చేంజ్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంటుంది కానీ అంతకు మించి అయితే చేంజ్ అయితే అవ్వదు ఎందుకంటే వీటిని కూడా ప్రొఫెసర్స్ రేంజ్లో ఉన్న వాళ్ళు పరీక్షలకు సంబంధించినటువంటి కీ అయితే తయారు చేస్తారు ఇందులో కూడా మనకి చాలా వరకు కూడా సరైనటువంటి కీ ఉందని చెప్పవచ్చు మనకి అఫీషియల్గా రిలీజ్ చేసే కీనే మనం ఫైనల్గా భావించాల్సి ఉంటుంది మీకు అవగాహన కోసం దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు పెద్ద తేడా అయితే ఫైనల్ కీకి ఈ కీకి ఉండే అవకాశం అయితే అస్సలు ఉండదు ఎందుకంటే ప్రశ్న పత్రాల్లో కూడా అంత గజిబిజిగా ఉన్నటువంటి ప్రశ్నలు కూడా ఎక్కడా కూడా కనిపించలేదు కాబట్టి ప్రశ్న పత్రాలకు సంబంధించి మనకి నిపుణులు తయారు చేసినటువంటి కీని మనం ఉపయోగించుకోవచ్చు దీనికి సంబంధించిన లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో చూసుకున్నట్లయితే మనకి అఫీషియల్ కీన్ మాత్రం అన్ని పరీక్షలు అనేవి పూర్తయిన తర్వాత రిలీజ్ చేస్తామని అధికారులు అయితే చెప్తున్నట్లుగా ఉంది ఇంకా చూసుకుంటే మనకి పంతొమ్మిది కేటగిరీలో పదహారు వేల రెండు వందల ఎనిమిది పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ పరీక్షలు అయితే ప్రారంభించడం అయితే జరిగింది ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకు కూడా ప్రతిరోజు కూడా రెండే షిఫ్ట్లు చొప్పున మనకి పరీక్షలు అయితే జరుపుతున్నారు ఇంకా చూసుకున్నట్లయితే మనకి మొదటి రోజు ఆరు లక్షల ఎనభై ఒక్క వేల ఆరు వందల అరవై నాలుగు మంది దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది ఫస్ట్ డే ఎగ్జామ్కి అందులో ఐదు లక్షల ఆరు వేల మూడు వందల ఎనభై ఆరు మంది హాజరవడం అయితే జరిగింది ఆదివారం ఉదయం జరిగినటువంటి పరీక్షల్లో ఒక్కో ఉద్యోగానికి చూసుకున్నట్లయితే మూడు వందల ముప్పై రెండు మంది చొప్పున మనకి రాత పరీక్షకు పోటీ పడినట్లుగా తెలుస్తోంది ఇంకా చూసుకున్నట్లయితే ఆదివారం మధ్యాహ్నం పోస్ట్ పోస్టులకి చూసుకుంటే మనకి అంటే డిజిటల్ అసిస్టెంట్ పరి పరీక్షకి సంబంధించి ఒక పోస్ట్కి నూట నలభై ఏడు మంది అయితే పోటీ పడుతున్నట్లుగా తెలుస్తుంది ఉదయం పోస్టులకి చూస్తే వెయ్యి ఇరవై ఐదు పోస్టులకు గాను ఉదయం నాలుగు లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు ఇందులో నాలుగు లక్షల ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఏడు మంది అయితే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు అయినప్పటికీ కూడా పరీక్షకి హాజరైన వాళ్ళు చూస్తే మూడు లక్షల నలభై వేల మూడు వందల ఎనభై ఆరు మంది అయితే హాజరవ్వడం అయితే జరిగింది కాబట్టి ఇక్కడ మనకి అరవై వేల పైగా యాబ్సెంట్స్ అయితే ఉన్నాయి రెండు వేల రెండు వందల ఇరవై ఒక్క సెంటర్లో మొదటి రోజు మొదటి పరీక్ష అయితే నిర్వహించారు సాయంత్రం పరీక్షకు చూసుకున్నట్లయితే మనకి మొత్తంగా వెయ్యి యాభై తొమ్మిది కేంద్రాల్లో అయితే పరీక్ష అయితే నిర్వహించడం జరిగింది లక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రెండు మంది అయితే హాజరైతే అయ్యారు ఆరు వందల ముప్పై నాలుగు మందికి కరోనా అనుమతుల అనుమానిత లక్షణాలు ఉండడంతో వారికి ప్రత్యేకంగా ఐసోలేషన్ గదుల్లో ఉంచి పరీక్ష అయితే నిర్వహించడం అయితే జరిగింది పరీక్షా కేంద్రాల వద్ద కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పీపీఈ కిట్లన్నీ ధరించినటువంటి సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ అనంతరం అభ్యర్థులను అయితే లోపలికైతే పంపించారు ఇంకా చూస్తే పరీక్ష ప్రారంభానికి ముందు తరువాత కూడా సోడియం హైప్రోక్లోరైడ్తో పూర్తి స్థాయిలో శానిటైజ్ అయితే చేశారు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పంచాయతీరాజ్ కార్యాచ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గారు కమిషనర్ గిరిజ శంకర్ గారు పరీక్షలకైతే నిర్వహణను పర్యవేక్షించారు రాత పరీక్షలు ముగిగానే అన్ని చోట్ల నుంచి కూడా జవాబు పత్రాలను గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్కి అయితే పంపించడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా చిత్తూరు జిల్లా తిరుపతి ఎస్వియు క్యాంపస్ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి పరీక్షలను స్వయంగా పరిశీలించి తనిఖీ అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ప్రశ్న పత్రాలకు సంబంధించినటువంటి జవాబు పత్రాలు ఏవైతే మనం ఫిల్ చేసామో వాటన్నింటినీ కూడా ఏఎన్యుకి అయితే పంపిస్తున్నారు ఇక్కడ ఒక స్ట్రాంగ్ రూమ్లో వీటిని ఏర్పాటు చేసి పోలీసు బందోబస్తు మధ్య అయితే వీటిని సేవ్ చేయడం జరిగింది ఇక్కడే మనకి స్కానింగ్ ప్రక్రియ కూడా జవాబు పత్రాలని స్కానింగ్ చేసి వాటిని వాల్యుయేషన్ అయితే చేయడం జరుగుతుంది దీనికోసం అధునాతనమైనటువంటి కంప్యూటర్లను కూడా ఇప్పటికే తరలించడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి ఫలితాలు ఎప్పుడు వస్తాయి అనేది కూడా ఒక అభ్యర్థులకు ఒక ప్రశ్న అయితే ఉంది ఈ ఫలితాలకు సంబంధించి మనకి అధికారిక ప్రకటన అనేది రాలేదు కానీ మనకి ఒక టూ వీక్స్లో ఈ ఫలి అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా రెండు వారాల్లో అంటే పద్నాలుగు నుంచి పదిహేను రోజుల్లో పది రోజుల తర్వాత ఒక పదిహేను రోజుల లోపే మనకి ఫలితాలు అయితే ఖచ్చితంగా అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది మొదటి నోటిఫికేషన్ కూడా పది రోజుల్లోనే ఫలితాలు అయితే రిలీజ్ చేశారు ఈసారి కూడా ఆ విధంగానే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది పరీక్షలు అనేవి జరుగుతున్నాయి ఇంకా రాయవలసి ఉన్నట్లయితే మీరు స్నామంగా వెళ్ళి పరీక్షలు అనేవి రాయాల్సి ఉంటుంది మాస్క్ అయితే తప్పనిసరి ఇవి అప్డేట్స్ ఇంకా ఏవైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాము ప్రాథమికమైనటువంటి కీ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి మీ యొక్క మార్క్స్ అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావినెస్ డే జాయ్ హింద్